వచ్చారు మన చుట్టం తీసుకొని వచ్చినాక మన చుట్టం ఊవరాటరా ప్రతిసారి జానపదంకి ఫోన్ చేసి చక్కని పాటలు పాడుతున్న మన చెల్లె ఊవరాటరా యాదగిరి గుట్ట ఇక భువనగిరి డిస్టిక్ మళ్ళీ ఎక్కడో అడుగుతా అన్నం పట్ల గ్రామం అనుకోరాదరి చెల్లెకి అంత దూరం నుంచి అయితే శనివారం వచ్చిందంటే అన్నతోటి ముచ్చట పెట్టింది నాకైతే ఊకోదు చెల్లెనే ఆడుచుకుంటా కానీ చెల్లెతోటి ఇలా మీ అందరితోటి ముచ్చట పెట్టిస్తుంది చెల్లె శనార్థి నమస్తే అన్న ఎట్లున్నావు తల్లి సూపర్ సూపర్ ఉన్నావా అమ్మ నాయన అందరు బాగురా అందరు బాగున్నారు చెప్పాలి మళ్ళీ అమ్మ పేరు ఏం పేరు నాయన పేరు ఏం పేరు డాడీ లక్ష్మీ నరసింహ మమ్మీ రేణుక అక్క అర్చన తమ్ముడు ఉదయ్ కిరణ్ అంటే మొత్తం మీరు ముగ్గురు మొత్తం 4 మెంబర్స్ నలుగురు ఉదయ్ కిరణ్ సాయి కిరణ్ అపర్ణ అర్చన అగో అందరూ మంచిగురా సూపర్ మను ఎన్నో నంబర్ నేను సెకండ్ రెండో దాని ఇంట్లో పెద్దకి ఏం చేస్తది మలియా పెద్దకి ఎంబీఏ అయిపోయింది అమ్మ పెద్ద చదివిందిగా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది అక్క ఇప్పుడు అక్క ఎంబీఏ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తుంది లెక్చరర్ అంటే 10 మందికి చదువు చెప్తది అబ్బా అక్క కూడా నా తరపు నుంచి నమస్తే మళ్ళీ తమ్ముడు ఏం చేస్తాడు తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పెద్ద తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మంచిరే చదువుతున్నాడు మళ్ళీ ఇంకో చిన్న తమ్ముడు చిన్నోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరి నువ్వేం చదువుతున్నావు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అమ్మ నాయన ఇంతకు ముందుకి ఏమైనా బిజినెస్ చేసిండా లేక ఏమైనా పొలాలు గిలాలు అమ్మి చదివిస్తున్నా మిమ్మల్ని ఏం లేదు డాడీ బార్బర్ అంటే బార్బర్ అంటే క్షౌర ఉత్తులు అది చేసుకుంటా చదివిస్తాను కానీ ఇంత కష్టపడకుండా కూడా మిమ్మల్ని చదివిస్తున్నా అంటే నాయనకు నా తరపు నుంచి ప్రత్యేకంగా నమస్తే పెడుతున్నా నేనైతే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏలాంటి కాలంలో చదివించాలంటే మామూలు కష్టం కాదు మొత్తం మీద ఇంత మంచి పిల్లల్ని కానీ వీళ్ళకి ఇంత మంచి చదువులు ఇస్తున్నాయి పెద్ద మనిషికి అయితే మరో పారి నా తరపు నుంచి వందన నాయన పేరన్నావు లక్ష్మీ నరసింహ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ గీ భక్తుల బాధలు అయితే ఎట్లా తెల్లారుస్తుండో ఈ లక్ష్మీ నరసింహ కూడా ఈ పిల్లల కోరికలు గట్టనే తెల్లారుస్తుండో మొత్తం మీద నా తరపు నుంచి నమస్తే సరే తల్లి మా స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి ప్రత్యేకంగా మా వీఫై న్యూస్ జానపద తరపు నుంచి సుస్వాగతం ఇక నువ్వు పాటలు అయితే ఎప్పుడు ఫోన్ చేసినా సూపర్గా వాడతావు నేనేం చెప్పినా నాతోటి ఎవరైతే మంచిగా ముచ్చట పెడతాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఒక రోజు అవకాశం ఇస్తా అని చెప్పినారు ప్రకారం చేస్తున్నారు అమ్ములు వచ్చింది తర్వాత వైష్ణవి వచ్చింది ఈ రోజు అపర్ణ వచ్చింది సరే మళ్ళీ కాలర్లు కూడా చాలా మంది గరం అవుతారు ఇద్దరు ముగ్గురు నడుచుకుందామా ఓకే మాట్లాడు హలో హలో శనార్థి తల్లి చెప్పాలమ్మా ఎవరు ఎక్కడి నుంచి ఏం పేరు వలిగొండకెళ్ళి ఏం పేరమ్మా నవీన్ ఏం చేస్తుంటావు నాన్న నవీన్ పోయమ్మో చూస్తారేమో గొంతు చిన్న కొడుతుంది డిగ్రీ చదువుతున్నావా నవీన్ ఏ కాలేజీలో చదువుతున్నావు నవీన్ అనురాగ్ కాలేజ్ నువ్వు చెప్పేది నాకు రాంగ్ అనిపిస్తుంది డిగ్రీ అంటే నేను ఒప్పుకోను మన డిగ్రీలో నువ్వు ఏ కోర్సు తీసుకున్నావు అగ్గో దొంగ దొరికిపోయాడు కథ దెబ్బకే ఫోన్ పెట్టేసిండు సరే తల్లి మళ్ళీ ఇప్పుడైతే ఒక కాల్ మాట్లాడా మళ్ళీ ఇంకో కాల్ ఆడుచుకుందాం హలో 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 అమ్మా శనార్థి తల్లి చెప్పాలి ఎక్కడి నుంచి ఏం పేరు లహరి బండ్లగూడ నుంచి లహరమ్మా ఎట్లున్నావు నేనైతే మంచిగున్నా తల్లి ఇంటి వాళ్ళు అందరు మంచిగురా దేవాన్షి రెడీగా ఉందా నా తోడు ముచ్చట పెట్టినాక సరే తల్లి అమ్మా హలో దేవాన్షి ఎట్లున్నావు దేవాన్షి ఇవాళ మన స్టూడియోకి ఎవరు వచ్చారో తెలుసా అపర్ణకు వచ్చింది నువ్వు అక్కతోటే మాట్లాడు మళ్ళీ హలో హలో బాగున్నావా తల్లి ఏ క్లాస్ చదువుతున్నావు నర్సరీ ఏ బాగా చదువుతున్నావు మరి గాడ్ బ్లెస్ యూ తల్లి చెప్పాలి వాళ్ళు స్కూల్ పోతున్నావా పోతున్నావా ఇంటికాడు అమ్మ సతాయిస్తున్నావు పో సరే దేవాన్షి ఏదైనా మంచి పాట పాడతావా హలో దేవాన్ష్ పొడిచోటి పొద్దులే పోతున్నావా ఇంకా సూపర్ దేవాన్ష్ మరి నీ గురించి అక్క అపర్ణ వచ్చింది మరి నీకు అమ్మ అంటే ఇష్టమా సరే నీకు అమ్మ అంటే ఇష్టం కదా, నీ గురించి అమ్మ పాట పాడిపితనా? సరే దేవాంష్, సరే మళ్ళీగా మా దేవాంష్కు అమ్మ అంటే మస్తు ఇష్టం. అమ్మనైతే ఇంత సతాయించాడు, అమ్మ చెప్పినట్టే ఉంటాడు. మన అపర్ణ వచ్చింది, మన అపర్ణ దగ్గర టాలెంట్ ఏముంది, ఎట్లుంది మళ్ళీ అడుచుకునే ప్రయత్నం చేద్దాం. అపర్ణ చెప్పండి, రెడీగా ఉన్నావా? రెడీ. మొదటిగా ఏ పాట పాడదాం అనుకుంటున్నావు? అమ్మ పాట పాడతావు, ఎందుకంటే మనకు అమ్మ జన్మనిచ్చింది కాబట్టి, 9 మాసాలు మోసి మనని అన్నది కాబట్టి, అమ్మ నాయనకు మించిన దైవం మనకు వేరేవారు లేరు, అంతేనా? దేవుళ్ళ ముందు దేవుళ్ళు ఎవరు అంటే మనకు జన్మనిచ్చిన అమ్మ నాయనే. సరే మరి అమ్మ పాట పాడోటి. అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరిసిపోనే, నీ గురుతులన్నీ నా మదిలోన పదిలామేనే, నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే, నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే, నీ గుండెలో పలి బాధని ఎన్నడూ చూపలేదు, నా కంటిలో కన్నిటిని ఎప్పుడు చూడలేదు, నన్ను సాకుట కొరకు నీ బ్రతుకంతా ఎన్నెన్నో బాధలని, నీ కంటికి కునుకే లేకుండా అమ్మా గడిపావు రాత్రులన్నీ, నీ జీవితమంతా కష్టాలు ఎదురొచ్చి కన్నీళ్ళు నావైనా, పడిలేచే కరటమై భవిష్యత్తు నేనంటూ బ్రతుకును సాగించేనా, అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరిసిపోనే, నీ గురుతులన్నీ నా మదిలోన పదిలమేనే, నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే, నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే. వామ్మో వాయమ్మో, నీ గొంతింతుటైతే నాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది తల్లి. వందనాలు తల్లి, సూపర్, చాలా చక్కగా వాడినాం. సరే మళ్ళీ ఒక కాలర్ రెడీగా ఉండి అడుచుకుందాం మళ్ళీ ఇలాను కూడా. హలో హలో శనాటి తల్లి చెప్పాలి, ఎవరు ఎక్కడి నుంచి, ఏం పేరు? ప్రసన్న. ఎట్లున్నావు తల్లి? ఇంటి వాళ్ళు అందరు మంచిగురా ప్రసన్న? ప్రసన్న ఇలా మన స్టూడియోకి అపర్ణ వచ్చింది, మళ్ళీ అపర్ణతో మాట్లాడవా? సరే అపర్ణ. హలో ప్రసన్న, బాగున్నావా? మేము చాలా బాగున్నాం. ఏ క్లాస్? ఓకే. కాలేజ్కి వెళ్తున్నావా? ఏ గ్రూప్? అవునా, బాగా చదువుతున్నావా మరి? ప్రసన్న ఇప్పుడు మళ్ళీ అక్క పాట పాడింది, పాట ఎట్లుంది? మళ్ళీ అక్క ఎంత దూరంకి వెళ్ళి వచ్చిందో ఎరకనా? అన్నం పట్లకు రావం నుంచి వచ్చింది. యాదగిరి గుట్ట భువనగిరి అన్నం పట్ల గ్రామం నుంచి అంత దూరం నుంచి శ్రీనన్న ప్రతి శనివారం ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను మాట ఇచ్చిన నాకు ఫోన్ చేసి ఈ శ్రీనన్నను అభిమానిస్తున్నాను, అయితే నేను టీవీలో పక్క చూపిస్తా అని చెప్పి ఇలా తోలుకొనే వచ్చిన వాళ్ళ. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అలా అపర్ణక నువ్వు టీవీలో చూస్తుంటే? చాలా సంతోషంగా ఉందా? మరి నువ్వెప్పుడు వస్తావు మరి స్టూడియోకి? తప్పకుండా తల్లి, అవకాశం వచ్చిన రోజు నేను ఫోన్ చేస్తా, రావాలి సరేనా? మళ్ళీ అలా ఏం పాట పాడదాం అనుకుంటున్నావు? సరే తల్లి, ఫోన్ చేసినా ధన్యవాదాలు. మన నీ ప్రసన్న మన అపర్ణతోటే వాడిపించే ప్రయత్నం చేస్తా సరేనా? పాట వాడమనన్నా, ఇప్పుడే వాడింది ఒక పాట, నెక్స్ట్ ఒకటి నేను పాట ఇచ్చినాక మళ్ళీ నెక్స్ట్ వాడిపిస్తా సరేనా? చూసిరు కదా మన ప్రసన్నమ్మ ప్రతిసారి ఫోన్ చేస్తుంది, మంచి మంచి పాటలు పాడుతుంది. అంశల్లో ఇంకో ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. మళ్ళీ మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ పేరు ఏం పేరు? నేను జెడ్పిహెచ్ఎస్. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినావు. అందరు ప్రభుత్వ పాఠశాలలో చదివిరా? అందరు ప్రభుత్వ పాఠశాల. అవును, చాలా మంది మన ప్రభుత్వ పాఠశాలలో చదువు సక్క చెప్పారంటారు, మరి నిజమేనా? అట్లా ఏం కాదన్న, మా స్కూల్ అనే కాదు, గవర్నమెంట్ స్కూల్ ఏవైనా కానీ చాలా బాగా చెప్తారు, అట్లా ఏమి ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న టీచర్లు మంచోళ్ళు ఉంటారు. మనం కొంచెం తెలివి పెట్టి చదువుకుంటే మనం ముందుకు పోతామంటావు. అవును శనార్థి తల్లి, ముచ్చట అయితే మంచిగా ఉంది. మనం ఇప్పుడైతే ఇక డిగ్రీ చదువుతున్నాం, మొత్తం చదివి నువ్వు ఆఖరికి ఏం ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నావు చెప్పిగా? నాది గ్రూప్ వచ్చేసి బైపీసీ, ఇప్పుడు ప్రజెంట్ బీజెడ్సీ ఫైనల్ ఇయర్ లో, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో. ఇప్పుడు బిఈడి చేసి సైన్స్ టీచర్ చేద్దాం అనుకుంటున్నా. సైన్స్ టీచర్ సూపర్ తల్లి, తప్పకుండా. నువ్వైతే ఏదైతే నీ ఆశయం పెట్టుకున్నావో నీ ఆశయం నెరవేరాలని చెప్పేసి శ్రీనన్న అయితే ఎప్పుడా మలన దీవెనలు నీకు ఉండాలని కోరుకుంటున్నా. మొత్తం మీరైతే చదువు ఆడికెళ్ళి సాగించి ఇది అయిదాం అనుకుంటున్నాం. మళ్ళీ నాయన ఈ మీకోసం ఇంత కష్టపడి జరిపిస్తున్నాం. నాయన గురించి ఒక రెండు ముచ్చట్లు చెప్పు నాకు. డాడ్ అంటే ఇప్పుడు మొత్తం ఆరుగురిని ఒక డాడ్ ఒక్కడే తాగుతుండు, ఒక్కడే ఒక్కడే. ఇక ఏం చేస్తుంది మళ్ళీ మమ్మీ? మిషన్ కుడుతుంది బయట. అమ్మ పేరు రేణుక. రేణుక రేణుకెళ్ళమ్మ లెక్క తల్లి ఇంటికాడ ఉండి కన్నా కష్టం చేసి మిమ్మల్ని అయితే మంచిగా సాధనగా సిద్ధంగా ఉన్నట్టు. మళ్ళీ అమ్మకు కూడా నా తరఫు నుంచి ప్రత్యేకంగా నేనైతే నమస్తే చెప్తున్నావు. మళ్ళీ నువ్వు నేను మా మమ్మీకి పాదాభివందనాలు. పాదాభివందనాలు ఎందుకంటే నీకు జన్మనిచ్చింది కాబట్టి, నేను ఇంత పెద్ద చేసింది కాబట్టి, ఇద్దరు కష్టం ఉంది కాబట్టి ఇలా వీడి దాకా వచ్చినట్టు. వందనాలు తల్లి. మొత్తం మీద మా టీవీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఇట్లా అమ్మ నాయనకు చేతులెత్తి శనార్థి చెప్పాలి, వాళ్ళ దీవెనలు ఎప్పుడు ఉంచుకోవాలి. సరే మళ్ళీ ఇంకో కాలర్ సిద్ధంగా నడుచుకుందామా? నడుచుకుందాం. హలో ఓ అమ్మ వచ్చింది మా పెద్ద చెల్లి వైశాలమ్మ శనార్థి తల్లి. ఎవరంటే మా చెల్లె అపర్ణ వచ్చింది. ఆడికెళ్ళి వచ్చింది అనుకుంటున్నావు? ఎంత దూరం కెళ్ళి వచ్చిందో ఎరుకనా? అన్నంపల్లికి వెళ్ళి వచ్చింది అన్న కోసం. చెప్పాలి వైశాలమ్మ, మళ్ళీ మన షో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అలా మన దగ్గరికి అపర్ణ వచ్చింది, మళ్ళీ అపర్ణ గురించి ఏం చెప్తావు, నా గురించి ఏం చెప్తావు? కావ్యం కావ్యం రూపంలోనే చెప్తాటవా? సరే చెప్పు మళ్ళీ. జిలేబీ లాంటి మధురమైన పాటలు అందిస్తున్న షో జానపదం. జాబిలమ్మల మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్న షో జానపదం. ఓహో చెట్టు స్పీడ్ తో దూసుకుపోతున్న షో జానపదం. జాతిరత్నం లాంటి యాంకర్ ఉన్న షో జానపదం. నువ్వే అన్నా వందనాలు తల్లి. వాళ్ళ జోష్ ని పెంచుతున్న షో జానపదం. సూపర్ దారుగా ముందుకు సాగుతున్న షో జానపదం. అమ్మయ్య వీక్షకుల చేత జై జై బాణాలు పొందుతున్న షో జానపదం. అమ్మ 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 వందనాలు తల్లి, వందనాలు అమ్మ. మీ ప్రేమ అభిమానం ఎప్పటికి గిట్టనే ఉండాలి. నువ్వు గిట్టనే ఫోన్ చేస్తున్నావు, గింత మంచి కవితలు చెప్తున్నైతే నాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది. మళ్ళీ చెల్లి అపర్ణతో కూడా రెండు ముచ్చట్లు పెట్టు మళ్ళీ అడుచుకో. నమస్తే అక్క. ఫైన్ అక్క. యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. చాలా బాపడా. థాంక్యూ అక్క, థాంక్యూ సో మచ్. కాదు నీకు ఓ అమ్మ వైశాలమ్మ నీ గురించి ఇంకో పాట పాడడానికి రెడీ ఉంది తెలుసా? ఏ పాట కావాలి చెప్పు నీకు? అయితే ఒక దేవతల గురించి అంటే సమ్మక్క సారక్క గురించి పాడిపిద్దాం అనుకుంటున్నా. అందాల మా ఊరి అక్క చెల్లెలే సమ్మక్క సారక్క జమినిగా పూసిన జాజి. తప్పకుండా తల్లి చెప్పు. అవును తప్పకుండా తల్లి, తప్పకుండా. ప్రతి కుటుంబం గురించి ఆలోచించే మా వైశాలమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూసిరు కదా శనివారం వచ్చిందంటే దోస్తుగాళ్ళతో కలిసి ఇంత మందేసిని ఆమె ఏముందరా ఇద్దరైతే హే ముగ్గురైతే ఎక్కిపోదాం పదా అని చెప్పేసి పోయారా కలూరు. దయచేసి మీరు ఆలోచించాలి, ఎందుకంటే మనకు జన్మనిచ్చిన అమ్మ నాయనూరు గటనే అక్క చెల్లెలూరు. మనం పెళ్లి చేసుకున్న ఇంటికాడ పిల్లం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని జర రోడ్ల మీద పోయేటప్పుడు అయితే భద్రంగా పోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. సరే మళ్ళీ ఇక అపర్ణమ్మ అయితే సిద్ధంగా ఉంది. అపర్ణమ్మ చెప్పండి అన్న. ఇక జాతర వస్తుంది మళ్ళీ. ఏం జాతర అంటవా? సమ్మక్క సారక్క జాతర వస్తుంది. మళ్ళీ జాతర ఎట్లుంటది అంటే ఆ అడవిలా అమ్మవార్లు చెట్టు కింద వెలిసిరు. మళ్ళీ ఆ పండుగ ఎట్లుంటుంది అంటే ఆ సంబరం వచ్చిందంటే పోయాము పోయాము ఇల్లు జల్ల అందరు కలిసి ధూమ్ధామ్ వెళ్ళిపోయినాకైతే సిద్ధంగా ఉంటారు కదా. అవును సరే తల్లి, మళ్ళీ ఒక పాట పాడతావా మళ్ళీ? పక్కా వాడతా నేను. పక్కా వాడతా అంటో. సరే వాడిగా మన ప్రేక్షకులై తిరణిక రెడీ గుర్పాడు. మంగ్లీ అక్క వాడిందన్నమాట. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దర్వే మారోరే. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం కుంభమేలాందే కోరే. చిలకల్ల గుట్టల్ల చిలకల్ల పాటలు జంపన్న వాగుల జలకాలాటలు కొండల్ల కోడల్ల డోలు దెబ్బలు గలగల్ల మోగటి గజ్జల మోతలు హింసాగుస్తాడి గరగల గంటలు హంసాల మిచ్చిన అందాల నడకలు అర్తుల కాళ్ళను కడిగే సెలిమెలు వడసట తెలియని చెట్ల నీడలు చెట్టు పుట్ట సమ్మక్క వాక్కులు వడవిని దుట్టే తీరొక్క మొక్కులు రో సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల మరుల జాతర పూలవాసుల మన్నం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర వజ్ర వైడూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరల తల్లి వందలు వేల ఎకరాలలో గుళ్ళు గట్టమని అడగల తల్లి బెల్లం ముద్దను ఎదుర్కోళ్లను బంగారమని మురిసెను తల్లి జంపన్న వాగుల మునిగి చాలు సంబూర పడనే సమ్మక్క తల్లి కొబ్బరి టెంకాయ ముడుపులి గడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో గుండెల్ల కొలుగుండే గూడెం జాతర ఈ మట్టిలో ఏమైమా ఉన్నదో మన మేడారంలో చెట్టు గద్దెను ముట్టు చిక్కులు ఓవురో దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దరువే మారోరే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం కుంభమేలాందే కోరే. ఓయమ్మో ఓయమ్మో ఏం పాట ఆయన చూస్తుంటే నాకైతే ఫ్యూచర్ లో మంచి పెద్ద సింగరే అవుతాట అనిపిస్తుంది. వందనాలు తల్లి. మొత్తం మీద మంగిలి కంటే ఇక మంచిగా వాడుతున్నాం. మంగిలక్క కూడా యాన్ను ఇక లంబడి తండల ఓటికి ఇలా దునియా మొత్తం మంచిగా ఫేమస్ అయిపోయింది. కా శల్యలు అట్లా ఎట్లా దీవిస్తుర్రో మా అపర్ణ శల్యను కూడా దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నా. సరే మళ్ళీ కాలర్లు కూడా అడిగి అడుచుకుందాం. హలో అన్న నమస్తేనే చెప్పాలి అన్న. యాడికెళ్ళి ఏం పేరు? బోరబండ నుంచి రాము. రామన్న ఎట్టున్నావే? నేనైతే మీ ఆశీర్వాదంతో నింబలంగా ఉన్నా. మా శల్య కూడా మంచిగా ఉంది. ఏం చేస్తుంటావే రామన్న? ఎట్లా నడుస్తుంది అన్న పనులు? అన్న ఇవాళ మన స్టూడియోకి ఎవరు వచ్చారో ఎరకనా? అపర్ణ అని చెప్పేసి అన్నంపట్ల గ్రామం నుంచి వచ్చిందే, యాదగిరిగుట్ట దగ్గర నుంచి. కానీ చెల్లె ఎప్పుడు ఫోన్ చేసినా శ్రీనన్నతో ముచ్చట పెట్టిన దాకైతే ఉండదు. ఒకటే చెప్పిన, నాకు ఎవరైతే వీఫై జానపదంకి ఫోన్లు చేసి పాటలు మంచిగా పాడుతోళ్ళు ఉన్నారో మీ అందరికీ ఒక రోజు అవకాశం ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఆ మాట నెరవేర్చుకుంటున్నానే. మళ్ళీ చెల్లెతో రెండు ముచ్చట్లు పెట్టు మళ్ళీ. నమస్తే అన్న. హలో నమస్కారం అన్న. బాగున్నారా? బాగున్నాం అన్న. ఏం చేస్తున్నారు అన్న? ఇప్పటిదాకా మళ్ళీ చెల్లె పాట పాడింది, ఎట్లా అనిపించిందే? సూపర్ వాడిందా? మీ అందరి దీవాళ్ళు మళ్ళీ చెల్లె మీద ఎప్పుడు గిట్టనే ఉండాలి. సరేనా? సరే. హలో అమ్మా నమస్తే తల్లి. మంచిగున్నామా? నీ దీవెనలు ఉన్నాయి కాబట్టి నేను గట్ల మా అపర్ణ చెల్లి అయితే మంచిగున్నాం. అమ్మ చెప్పాలి మళ్ళీ మీ ఆరోగ్యం ఎట్లుంది? ఆదివారం చూస్తావు, శనివారం చూస్తావు. వందనాలు తల్లి. మీ ప్రేమ అభిమానం ఎప్పటికి ఇట్టనే ఉండాలి. మన మా చెల్లి అపర్ణ ఎట్లా వాడింది పాట ఇప్పటిదాకా? మంచిగా వాడిందా? మరి ఎన్ని మార్కులు వేస్తావు మా చెల్లెకు? మొత్తం మీద మీ దిగారులు ఎప్పటికి ఇట్లనే ఉండాలమ్మా చెల్లెకి. సరే తల్లి, ఫోన్ చేసినా ధన్యవాదాలు. మనకి ఇప్పటిదాకా అయితే మంచి పాట పాడింది. అట్లా ఇద్దరు కాలర్లతో ముచ్చట పెట్టినాం కాబట్టి ముచ్చటాడుకున్నా చెల్లెతోటి. చెల్లె చెప్పాలి మళ్ళీ, ఇప్పటిదాకా అయితే మంచి పాట పాడినాం. అందరైతే 100కు 100 మార్కులు వేసిర్రు. మళ్ళీ నాయన గురించి రెండు ముచ్చట్లాడుతా. నాయన అంటే అర్థమైంది ఏపీగా నాకు. మా నాన్న అంటే నాకు దేవుడు, నాకు బ్యాక్ బోన్. మీ నాయన ఒక్కరు నీకేం దేవుడే? ఎందుకంటే ఇవాళ ఈ స్టేజ్ మీద కూర్చున్న కారణం ఏందో ఎరకనా? మా అయ్య చిన్న ఉన్నప్పటి చదువు నన్ను కన్నా కష్టపడి చదివితే నేనేం చేసిన అనుకుంటున్నావు? చదువుకోరే. ఏం చేసింది ఎరకనా? స్కూల్ కోరా అంటే చక్క స్కూల్ కోయేది. బ్యాగ్ ఆడ పెట్టిన కథ, టీచర్ అమ్మ రాలేదంటే కథ కిటికీల దొంగి పారిపోయేది. ఇక అట్లా మా అమ్మ అప్పుడు ఇప్పుడు స్కూల్లో పట్టు వచ్చి తక్కువ తనులు తనలేనన్న అయితే గట్ల దాన్నందుకే గీయాల గీడి దాకా వచ్చినాను. కానీ మా నాయన ఉంటే మస్తు కష్టపడినాను, ఇంత పెద్ద చేసిండు నాయన. ఇప్పుడు ఏం చేసిండు అంటే నన్ను ఇడిచిపెట్టి పోయిండు. నాయన అనగానే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. సరే మీ నాయన ఇలా మిమ్మల్ని ఇంత కష్టపడి సాది మిమ్మల్ని ఇంత దూరం దూల్కపోతుండు కాబట్టి నాయన ఎప్పుడైనా నాయన పేరు ఖరాబ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నాయన మనకు మొదటి దేవుడు, తర్వాత తల్లి. విన్నావా? సరే మరొక కాలర్ ఉండి అడుచుకుందాం. కాలర్ని కూడా హలో అన్న నమస్తేనే చెప్పాలి. ఎక్కడి నుంచి, ఏం పేరు అన్న? హౌసింగ్ బోర్డు నుంచి సీను. సీనన్నా ఎట్టున్నావే? ఏ ఒక్కవే సీనన్నా, నీ నెంబర్ ఎందుకు కలవదే? అమ్మయ్య నీతో ముచ్చట పెడితే నాకు సంబరంగా ఉంది. సీనన్నా చెప్పాలి మళ్ళీ ఎట్టున్నావు? ఇంటి వాళ్ళందరూ మంచిగురా? మరి నువ్వు ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నావా? మన స్టూడియోకి ఎవరు వచ్చారు చెప్పు? బయట ఉన్నావు. అమ్మా టీవీ చూడకుండా కూడా నాకు ఫోన్ చేసినావు అంటే ఇక నువ్వు మామూలు గ్రేట్ కాదు పో. అన్నయ్యలో మన స్టూడియోకి అపర్ణ వచ్చింది తెలుసా? నమస్కారం అమ్మా. నమస్తే అన్న. అన్నంపల్లి గ్రామం నుంచి వచ్చింది అన్న. మాట్లాడు అపర్ణతో రెండు ముచ్చట్లు. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నమ్మా. దేని దేవాలి, మీ దేవాలి, అందరు దేవాలి మంచిగున్న. కోర మిషన్ కొంబేని మా దేవాలి దేవాలి మంచిగుందమ్మా. ఓ మీరు బాగా మాట్లాడుతున్నారన్న. నా పేరు శ్రీనివాసమ్మా, మున్సిపల్ జిహెచ్ఎంసీ. అవునా, నా పేరే పెట్టుకున్నావు నువ్వు కూడా. పాటలు పాట గుర్తుకున్నానా నేను? అవు పాడిన మంచి పాట వాడమాలి. ఇవాళ కూడా నేను ఇంటా. ఇంటావానా? ఇంటా. మళ్ళా ఏ ఏం కాదే, మార్కులు తక్కువ పడితే పడతాయేమో. నేను అది తక్కువేమే నీకు కానీ. ఏయ్ సూపర్ 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 సీనన్నా, సూపరే, జబర్దస్త్ పాట పాడినావు. వీలైతే ఫ్యూచర్లో నువ్వు కూడా తప్పకుండా మన స్టూడియోకి వచ్చి ఇసొంటి పాటలు లైవ్లో వాడాలని చెప్పేసి కోరుకుంటున్నానే. సరేనా అన్న? చూసిరు కదా మన జిహెచ్ఎంసీలో కొలువు చేసే సీనన్న అయితే వాడాడు. చెల్లి అపర్ణ చెప్పండి అన్న. ఇక నాయన గురించి నాకైతే పాట వాడాలి. మన పాడనీక సిద్ధంగా ఉన్నావా? ఖచ్చితంగా వాడుతున్నా. వాడు ప్రేక్షకులు కూడా రాడే ఊరిన నీకు. నేను కూడా వింటా. చిరునవ్వుకి చిరునామా, నవ్వించే నావరమా, నన్ను కాచెవో దైవమా, తన రూపు నువ్వే నాన్న, నాడుగులవో గమ్యమా, నా మాటల మాధుర్యమా, నా భవితకు బాటలు వేయగ వెలిగేవో కిరణమా, నాన్నే ఆ చెట్టు నీడలో హాయిగా నిదరోతున్నాను, నా కల నిజమయ్యే మార్గదర్శినివని తెలియలేక ఉన్నాను, నాన్నే ఆ చెట్టు నీడలో హాయిగా నిదరోతున్నాను, నా కల నిజమయ్యే మార్గదర్శినివని తెలియలేక ఉన్నాను, చిరునవ్వుకి చిరునామా, నవ్వించే నావరమా, నన్ను కాచెవో దైవమా, తన రూపు నువ్వే నాన్న. బోయమ్మో ఈ పాట ఇంటుంటే అయితే నాకు మయ్యనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇక రూపం అంటే తండ్రి రూపం మరో రూపమే. వాళ్ళు జన్మనిచ్చిన ఈ పిల్లలు మన తల్లిదండ్రులను మించిన దైవాలు లేరని చెప్పేసి మరోపారి నా ఛానల్ ద్వారా తెలియజేస్తున్న శనార్థి తల్లి నా తరపు నుంచి మరోపారి 200 మార్కులు వేసుకున్నాం. సరే ఇంకో కాలర్ రాడి గుండా అడుచుకుందాం మళ్ళా. హలో హలో అన్న శనార్థి. పెద్దంబర్పేట నుంచి. ఏం పేరే అన్న? మహేష్ అన్న ఎట్లున్నావే? నేనైతే జోర్దార్ తిన్. మరి మీ అందరి ప్రేమ అభిమానులతో నిమ్మలంగా మా చెల్లె కూడా మంచిగా ఉంది అన్న. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినట్టు కొంచెం టీవీ సౌండ్ మ్యూట్ లో పెడతావా? హలో అన్న ఇలా మన స్టూడియోకి చుట్టం వచ్చింది. చుట్టం ఎవరో ఎరకనా? ఈ చుట్టం ఎవరంటే ప్రతిసారి నువ్వు ఇలా గిట్లా ఫోన్ అయితే ఎట్లా చేసినావో గట్లనే ప్రతి శనివారం వచ్చిందంటే సీనన్నతో ముచ్చట పెట్టిందా ఇది ఉండదు. ఇక మన చెల్లె పేరు అపర్ణ. యాడికెళ్ళి వచ్చిందంటే అన్నంపట్ల గ్రామం నుంచి వచ్చింది. మళ్ళీ పాటలు పాడుతుంది. ఇన్నవా ఎట్లున్నాయి పాటలు? నమస్కారం అన్న, బాగున్నారా? మేము చాలా బాగున్నాం మీ దయ వల్ల. దీవాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటికి ఉండాలి చెల్లె, ఫ్యూచర్ లో మంచి సింగర్ కావాలి, మంచి మంచి జానపద పాటలు పాడుతుంది, అట్లనే ఫ్యూచర్ లో కూడా సినిమాల్లో కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నువ్వు కోరుకోవా? శనార్థి అన్న, శనార్థి మీ ప్రేమ అభిమానం ఎప్పటికి ఇట్లనే ఉండాలి. వాళ్ళకి దోస్తు రెడీగా ఉండాల్చుకుంటా. హలో హలో అన్న, శనార్థి నమస్తే అన్న. నమస్తే, చెప్పాలి అన్న ఆడితేలి ఏం పేరు? పరమేశ్ అన్న నమస్తే. నేనైతే మంచిగా ఉన్నా, మీరు ఎట్లున్నారే అన్న? ఏం పరిశాన్ వచ్చింది నాకు ఫోన్ కలవకపోతే కథ అందరు బాధ మస్తు రంది పడుతున్నారు. ఏం రంది పడక, ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి కలుస్తుంది, ఒక్కొక్కసారి కలవది. కలిసిన రోజు హ్యాపీగానే ఉండి కలవని రోజు ఎవరు కూడా బాధపడద్దు, ఎందుకంటే అందరితోటి ముచ్చట పెట్టనీకనే నేను ఉన్నా. సరేనా అన్న? ఇలా మన స్టూడియోకి ఎవరు వచ్చారు ఎరకనా? అన్నం పట్ల గ్రామం నుంచి చెల్లె అపర్ణ వచ్చింది. మరి చెల్లెతో మాట్లాడవా? హలో నమస్తే అన్న. నమస్తే చెల్లె, బాగున్నావురా? బాగున్నావు అన్న, మీరు బాగున్నారా? బాగున్నారా? అన్నకు ప్రతి వీక్ నేను కూడా చేస్తా కాల్, కానీ టైం అసలు కలుస్తలేదు నాకు. ఎందుకు నెక్స్ట్ వీక్ మీరు వస్తారేమో, మీకు అలా హక్కుందేమో. సూపర్ 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 సూపర్, చూసినవా అవకాశాలు ప్రతి ఒక్కరికి రాసి ఉంటాయి, ఏం రంది పడొద్దు. అసలు ఇలా అపర్ణ స్టూడియోకి వస్తాను కూడా అనుకోలేదు. ఇక 1, 2, 3 అంటే తీసరావి మూడో వారం ముచ్చటగా వచ్చేసి చెల్లెగా స్టూడియో మొత్తం దుమ్ము రేపేస్తుంది, మంచి మంచి పాటలు పాడుతుంది, ఎవరు ఫోన్ చేసినా సూపర్ 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 అంటుంది. సో మీ అందరి దీవెనలు అయితే ఎప్పటి చెల్లకుండా అన్న. సరే మళ్ళీ చెల్లెతోడు అయితే పాట పాడిపించే ప్రయత్నం చేస్తాను నేను. సరేనా? రైట్. మళ్ళీ పర్మిషన్ ఏం చేస్తాడో ఎరకన్నా, మెడికల్ షాప్ అనమాట. ఎవరికి జ్వరాలు వచ్చినా ఏం వచ్చినా దాఖాన్లోకి పోయి చాలా మంది ఏంటంటే చిట్టి రాసుకొస్తేనే గోళీలు ఇస్తారు, కానీ అన్న అట్లా కాదు. పేదోళ్ళని చూస్తాడు, ఉన్నోళ్ళని చూస్తాడు, లేనోళ్ళని చూస్తాడు. అట్లా ముఖం చూసి చాలా మంది మెడికల్ షాప్లలో ఏంటంటే డాక్టర్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు. అట్లా అని చెప్పేసి అందరు గోళీలు ఇస్తే తినేరు, కొంచెం ఎక్స్పీరియన్స్ని బట్టి గోళీలు తీసుకుంటే మంచిది. అన్న అట్లా చాలా మందికి సాయం చేస్తారు. మళ్ళీ ఇంకో కలర్ అడిగి ఉండి అడుచుకుందాం. హలో హలో అమ్మ నమస్తే తల్లి. నేనైతే మంచిగున్నా తల్లి. ఆడికెళ్ళి చేస్తున్నావు? ఏ పేరు నీ పేరు? భరత్ నగర్ నుంచి. ఏం పేరు అమ్మా? అనుషమ్మ. ఎట్లున్నావు? అనీఫా. అనీఫా అమ్మ మన స్టూడియోకి మళ్ళీ అపర్ణ వచ్చింది, అపర్ణతో 2 ముచ్చట్లు మాట్లాడిగా. నమస్తే అక్క. హలో బాగున్నా, మీరు బాగున్నారా అక్క? ఏం చేస్తున్నారు? నీకు అక్క ఏం కాదు, నీకు చెల్లెనే, చిన్నదే చెల్లి కాదు, చదువుకుంటుంది అక్క పెద్దక్క. సరే తల్లి, ఫోన్ చేసినాను ధన్యవాదాలు అమ్మ. చెల్లెతో మంచి పాట పాడే ప్రయత్నం చేస్తా. సరే తల్లి. అమ్మ అపర్ణమ్మ ఇప్పటిదాకా ఏ పాట పాడినా అందరు ఖుషి అయిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఇంకే పాట పాడదాం అనుకుంటా చెప్పి కదా. ఇప్పుడు ఆడపిల్లల గురించి పాడదాం. ఆడపిల్లలు ఆడపిల్లలు అనగానే నేను ఒక ముచ్చట చెప్పాను, చెప్పుదనా? చెప్పండి. ఇక ఆడపిల్లలు కొందరు ఎట్లుంటారు అంటే, కొందరేమో అమ్మ నాయన చెప్పినట్టు అమ్మ నాయన తువ్వల పోయి మంచిగా చదువుకొని మంచిగా అంటే అమ్మ నాయన చూపించిన సంబంధాలను చేసుకొని అమ్మ నాయనకి ఏమాత్రం హాని చేయకుండా ఉంటారు. కొందరేమి ఇప్పుడు ఇక కొత్త కాలం వచ్చింది, ఏ కాలం అమ్మ నాయనకేమో గీడి దాకపోతున్నా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అడ్డమైన రోడ్ల మీద తిరుగుతురు. గసంటోళ్ళకైతే నేను నమస్తే కూడా చెప్పా. ఎవరైతే అమ్మ నాయన పేరు నిలబెట్టి మంచిగా ముందుకైతే సాగిపోతురో వాళ్ళకి నా తరపు నుంచి చేతులెత్తి శనార్థి చెప్తా. సరే ఇప్పుడు దునియా మీద ఎట్లుందంటే గుడ్డ కాచి మీదేసే దినాలు వస్తున్నాయి. మనం మంచిగున్నా కూడా ఎదుటోళ్ళు ఏం చేస్తారంటే నీ అవ ఎట్లనో మొత్తం ఏదో పేర్లు ఖరాబ్ చేయాలన్నట్టు ఉంటుంది. కానీ అసంటోళ్ళకి మనం అయితే దూరం ఉండాలి. సరే అట్లాగే మధుప్రియ కూడా చిన్నప్పుడు ఎన్నో పాటలు పాడింది, పాడిందా లేదా? మన మధుప్రియ లేక మనం ఇవ్వలేదన్నా మంచి పాట పాడతావా? మధుప్రియ పాట పాడతా, కానీ మధుప్రియ కంటే ఫేమస్ కావాలని కోరుకుంటాను నిన్ను కూడా. థ్యాంక్ యూ సో మచ్. సరే మన పాడొట్టిగా. ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే వేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే వేసింద చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిచిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే, అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చెందము, అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే వేసింద చెప్పు బ్రహ్మదేవుడా. సూపర్ సూపర్ తల్లి, సూపర్. నువ్వు పాట పాడుతుంటే అయితే నాకు ఏడుపు ఒకటే తక్కువ ఉంది. ఎందుకంటే ఈ పాట గుర్తుకు రాగానే ఆ శంపపేటలో అంటే నందనవనంలో ఘోరమైన సంఘటన జరిగింది. చిన్న పాపని అంటే ఒక 3 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా ఇక ఆగం చేసిండు ఆ కొడుకును. ఆఖరికి అయితే వాడిని చంపేదాకైతే పబ్లిక్ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మస్తు ధర్నాలు చేసారు. ఆఖరికి మళ్ళీ ఆడదచ్చిరా, పోలీసు వాళ్ళు చంపినా తెలియదు అని ప్రాణం అయితే పోయింది. కానీ ఈ టీవీ చూస్తున్న ప్రతి అన్నకి ప్రతి తమ్మునికి నేను చెప్పే ముచ్చట ఏంటంటే, మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎట్లయితే రక్షణగా ఉండి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటారో, ఎదుటిగా ఉన్న ఆడపిల్లను కూడా అదే విధంగా కోరుకోవాలని చెప్పేసి మీ అందరికి చేతులు ఎత్తి శనార్థి చెప్తున్నా. సరే తల్లి, నీ పాటకైతే నేనైతే మరో పార్ ఫిదా అయిపోయినా. సో మళ్ళీ మన ప్రేక్షకులు చూస్తున్న దేవుళ్ళ కోసం అయితే ఒక పాట ఇద్దామా? సరే, మళ్ళీ ఇప్పటిదాకా అయితే మంచిగా చెల్లెవానే పాట చూసారు కదా. ఇప్పుడు ఇంకో పంత మంచి పాటలు పాడుతున్నా అపర్ణ చెల్లెకి మరోపరి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, మళ్ళీ ఇంకో కాలర్ అయితే సిద్ధంగా ఉంది నడుచుకుంటా. హలో హలో శనార్థి తల్లి, చెప్పారా ఎవరు, ఎక్కడి నుంచి, ఏం పేరు? నా పేరు వైష్ణవి. ఓయమ్మో వైష్ణవమ్మ వచ్చినావు. మొత్తం మీద అయితే స్టూడియోకి వచ్చి ధూమ్ ధామ్ చేసిపోయిన పో. ఎట్లున్నావు వైష్ణవి? నేనైతే ఎక్దమ్ నింబలంగా ఉన్నా. మళ్ళా మీ అమ్మమ్మ ఎట్లున్నది? నమస్తే అని చెప్పు నా తరఫు నుంచి. చెప్పాల మళ్ళీగా. మళ్ళీ ప్రతిసారి లైవ్ ఫోన్ చేసినావు, మొత్తం మీద శ్రీనన్నతోటి కలిసినావు, శ్రీనన్నతోటి మళ్ళీ లైవ్ లో ప్రోగ్రామ్ చేసినావు. ఎట్లా అనిపించింది నీకు? ఫుల్ హ్యాపీయా? మళ్ళీ అలా మా స్టూడియోకి ఎవరు వచ్చినా ఎరకనా? చూస్తలేవా నువ్వు ప్రోగ్రామ్ అప్పటి నుంచి? ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చినావు. మన స్టూడియోకి అన్నంపట్ల గ్రామం నుంచి అపర్ణ వచ్చింది తెలుసా? మాట్లాడు అక్కతోటి మళ్ళీ. నమస్తే చెల్లె, బాగున్నా? బాగున్నా. ఏం చేస్తున్నావు? నీ ప్రోగ్రామ్ నేను చూసా, రోజు మీకు కాల్ చేసిన నేను. థ్యాంక్ యూ చెల్లె, థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ కి ఏమైంది? బాగాలేదు. నేను పోతా మళ్ళీ, పో మళ్ళీ స్టూడియోకి వెళ్ళి. అంతేనా? సూపర్ సూపర్ సూపర్. అంతేనా? మన వాయిస్ చూస్తే బెదిరిపోవాలంటావు. తప్పకుండా తల్లి, నీ ప్రోగ్రామ్ చేసిన రోజే అపర్ణక్క కాల్ చేసింది కదా. అపర్ణక్క కూడా ప్రతిసారి ఫోన్ చేసి నింబలంగా మస్తు పాటలు పాడుతుంది. ఇలా అందుకే డైరెక్ట్ లైవ్ కి పిలిపించిన జబర్దస్త్ పాటలు పాడింది. చెప్పాలి మళ్ళీ ఈరోజు స్పెషల్ ఏంది? అమ్మా నాయన పుట్టినరోజు అంటే నాకు కూడా సంబరం తినం. ఏం పేరు నాయన పేరు? ముడావత్ నాయక్ శంకర్. మా వైష్ణవుల నాయనకు నా తరపు నుంచి ప్రత్యేకంగా మా వి5 న్యూస్ జానపదం తరపు నుంచి ఘటనే ఈరోజు గెస్ట్గా వచ్చిన మా అపర్ణ తరపు నుంచి శంకర్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు చల్ల ఉండాలని చెప్పేసి కోరుకున్నా. సరే ఇయ్యి. అంతేనా? ఓకే, ఇక తినేసిన నేను కూడా. థ్యాంక్ యూ తల్లి, ఫోన్ చేసిన ధన్యవాదాలు. గిట్లనే ఫోన్ చేస్తుండే. సరేనా? చూసిరు కదా ఇప్పటిదాకా అయితే నింబలంగా మన వైష్ణవి తోటి ముచ్చట పెట్టినాం. మళ్ళీ చెల్లాపర్ణ తోటి అయితే టైం దగ్గర పడుతుంది. మళ్ళీ ఇంకొక పాట ఆడుచుకునే ప్రయత్నం చేద్దాం తల్లి. మళ్ళీ ఇప్పుడు ఏ పాట పాడదాం అనుకుంటున్నాం? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని అంటారు కదా. స్వాతంత్రం వచ్చిన అది ఆడొచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది? అదే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు, ఎక్కడిసిన గొంగ అక్కడే, ఎక్కడిసిన గొంగ అక్కడే ఉంది కాబట్టి సో స్వతంత్రం గురించి వాడదాం అనుకుంటాం. అంటే స్వతంత్రం వచ్చిందని అందరు అనుకుంటారు కదా, స్వతంత్రం రాలేదని అంట. ఎందుకంటే ఏ రోజైతే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి రాత్రి 12, 1, 2 గంటలకు కూడా స్వేచ్ఛగా తిరిగిన దినం ఉంటుందో గప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టుకి. ఇప్పుడు ఏం స్వాతంత్రం కాదు, ఇది మొత్తం ఆగం దినాలు ఉన్నాయి. ఇంకోటి ఈ కాంట్రాన్ కరోనా వచ్చి ఎంతో మందిని దోసుకుపోయింది. మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని మీరు రక్షణ ఉండాలని చెప్పి. సరే తల్లి, మన స్వాతంత్రం గురించి పాట పాడుతుంటారు. పాడు మళ్ళీ ప్రేక్షకులు అయితే సిద్ధంగా. ఓకే అన్న, డెబ్బై ఏండ్ల భారతదేశం డెబ్బై ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా డెబ్బై ఏండ్ల భారతదేశం డెబ్బై ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం అమలైందంటూ నింగిలో జెండగరేద్దామా రాజ్యాంగం అమలైందంటూ నింగిలో జెండగరేద్దామా రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా డెబ్బై ఏండ్ల భారతదేశం డెబ్బై ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా మతమంటూ ప్రతి నిత్యము మంటలనే రాజేస్తుంటే మానవత్వమే మరచి మారణ హోమం సృష్టిస్తుంటే కూడు గూడు గుడ్డ కోసము ఉద్యమాలనే చేస్తుంటే కూడి జనులు ఏకమవ్వరు హక్కులకై ప్రశ్నిస్తుంటే నిరుద్యోగము ఎందుకొచ్చెనని ఎప్పుడైనా యోచించామా నిరుద్యోగము ఎందుకొచ్చెనని ఎప్పుడైనా యోచించామా నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా నిజాలనే మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా డెబ్బై ఏండ్ల భారతదేశం డెబ్బై ఇండ్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ దేశంలో రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలో ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పలెన్నో ఈ లోకంలో ప్రజల స్వేచ్ఛ అణిచివేయగా పాలకులకు ఎన్ని కుట్రలో రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం ఆట బొమ్మాయే రాజ్యమేలే నేతల చేతిలో రాజ్యాంగం ఆట బొమ్మాయే రైతే రాజన్న మాట అంగట్లో నా అమ్ముడాయే రైతే రాజన్న మాట అంగట్లో నా అమ్ముడాయే డెబ్బై ఏండ్ల భారతదేశం విందామా ప్రగతిని చూద్దామా మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి పాటలు పాడినందుకు మరోపారి చేతులెత్తిగా తల్లి శిరస్సు వంచి క్షణార్థులు చెప్తున్న తల్లి మొత్తం మీద నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నా తరఫు నుంచి వందనాలు కూడా తెలియజేస్తున్నా. చూసిరు కదా మన గీయాలైతే మన వి5 న్యూస్ జానపదంకి అన్నం పట్ల గ్రామం నుంచి వచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ అందరకు ధూమ్ ధామ్ చేసిన మా శెల్లపర్ణకు మరోపారి వందనాలు. అండ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇక్కడికి పిలిచినందుకు నాకు అదృష్టంగా అనిపిస్తుంది రావడం. అంతే అంటవా? అవును, చాలా చాలా బాగుంది. యజమానానికి అందరు ధన్యవాదాలు అంటూ మీ ఫ్యాకల్టీ మీ టీం మొత్తంకి అన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, వందనాలు తల్లి. ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్ లో నువ్వు మంచి మంచి పాటలు పాడి పెద్ద స్థాయికి పోవాలని చెప్పేసి ఈ శ్రీనన్న దీవెనలు నీకు ఎప్పటికుంటాయని చెప్పేసి లైవ్ ద్వారా తెలియజేస్తున్నా. చూసిర్మలిగా ఇప్పటిదాకా అయితే నిమ్మలంగా అపర్ణమ్మతో అయితే నిమ్మలంగా ముచ్చట్లాడుచుకున్నాం. మళ్ళీ ఈ అపర్ణమ్మ ఎవరు ఏంది, వాళ్ళ నాయన ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చదువుకుంటుందనే ముచ్చట్ల కుల్లాడుచుకుంటున్నాం. ఆమె దగ్గర ఉన్న కళలు అంటే మంచి చక్కటి జానపదాలు అయితే మీ అందరికి వివరించి మంచిగా వాడింది. ఫ్యూచర్లో అపర్ణ ఇంకా మంచి సింగర్ కావాలని చెప్పేసి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాకైతే సమయం అయిపోయింది. వచ్చే శనివారం నాడు ఇదే సమయానికి ఇంకో కొత్త గెస్ట్ తోటి రానిక నేనైతే సిద్ధంగా ఉంటా. ఫోన్ కలిసిన వాళ్ళు ఏమో నింపలంగురు, ఫోన్ కనవలని మాత్రం ఎవ్వరు రంది వాడకురి. సరేనా? పోయేస్తాం, అలా పోయేద్దామా? అందరికి నమస్తే చెప్పాలిగా. అందరికి నమస్తే, టాటా బాయ్.